బీజేపీ హైకమాండ్ బిగ్ ప్లాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను బాధ్యతలను తొలగించిన అనంతరం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది కాగా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బండిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తుంది అందులో భాగంగా ఆయనకు నాలుగు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనుంది ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర ఒడిశా గోవా బాధ్యతలు ఆయనకు అప్పజెప్పనున్నట్లు సమాచారం ముంబై యూనిట్నే సైతం ఆయనకే అప్పగించనున్నట్లు టాక్ ఓటర్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఇన్ఛార్జిగా ఆయన ఈ రాష్ట్రంలో పనిచేయనున్నారు ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది తెలంగాణలో మాదిరిగా ఏపీలో పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని భావించి బండికి ఏపీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది ఈ నెల 21వ తేదీన అక్కడి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవనున్నారు వారికి ఓటర్ మొబిలైజేషన్ కొత్త ఓటర్లను బీజేపీ వైపునకు ఆకర్షితులను చేయడంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు తెలంగాణకు రేఖా వర్మ రానున్నట్లు తెలుస్తోంది ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉత్తరాఖండ్ రాష్ట్ర కో ఇన్ఛార్జిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చింది సార్ నిక్కర్ పార్టీ అంటే సార్ భారతీయ జనతా పార్టీ నిక్కర్ కింగ్ లిక్కర్ కింగ్ సార్ లిక్కర్ తో సంబంధం వాళ్ళకే సార్ లిక్కర్ తో సంబంధం కాంగ్రెస్ పార్టీ సార్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సార్ ఈ దేశంలో సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాన్ని హిందూ సమాజాన్ని సంఘటన చేసే దేశభక్తి క్రమశిక్షణ గల ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్ ఉదయం లేస్తాం సార్ భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠిస్తాం సార్ నిక్కర్ పేరుతోనే అవమానపరుస్తాం సార్ నమస్తే సదా వచ్చలే మాతృభూమే తయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్య భూమే తదర్తే పతత్వేషకాయోర్ నమస్తే నమస్తే అని భారత మాత యొక్క భగవద్ ధ్వజాన్ని ప్రతిష్ఠించి భారత మాతను తలిచి కొలిచి ఆరాధించే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సార్ అలాంటి స్వయం సేవక్ సంఘ్ ను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే పుట్టగతుల్ని అనే విషయాన్ని